మనం ఏదైనా సరే స్వెటర్ తీసుకొని మనం షాప్ పెట్టుకుంటేనే షాప్ పెట్టుకున్నట్టు అన్నట్టు కాదు. ఉన్న ఇంట్లో మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంది కటన్ వేసుకోవచ్చు కదా ఈ బట్టలన్నీ ఇట్లా కనిపిస్తున్నాయి అనే డౌట్ అయితే రావచ్చు. నేను కటన్ తీసి పిండడానికి కోసమో అని చెప్పి ఇంకా నానబెట్టిన ఉంటానమాట, ఇంకా కటన్ లేదు. లేదా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఉండేది రెంటిల్లు కదా, ఆ రెంటిల్లు అయితే చాలా చిన్నదనమాట. ఎంత చిన్నదంటే మీకు చూసే మీకే అర్థమైపోతుంది, చాలా చిన్న ఇల్లు. ఈ చిన్న ఇంట్లోనే నేను స్టిచ్చింగ్ ఎట్లా సెట్ చేసుకున్నా అంటే, స్టిచ్చింగ్ చేయడానికి ఇంకా క్లాతులు అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా సెట్ చేసుకున్నా, మిషన్ ఎట్లా పెట్టుకున్నా అవన్నీ కూడా ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటా చూపిస్తాను అనమాట. ఇంకా అట్లనే హోమ్ టూర్ కూడా అనుకోండి, ఇంకా స్టార్టింగ్ నుంచి అంటే మేము పైన ఉంటామా కింద ఉంటామా అదన్నీ కూడా చూపిస్తా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో చూసిన తర్వాత మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఎట్లుంది ఏంది అనేది. మళ్ళీ భయపడొద్దు, ఎందుకంటే మా రూమ్ ఇట్లనే ఉంటుంది, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా అయితే చూపిస్తా. మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అడుగుతూ ఉంటారు అన్నమాట, అక్క మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అని చెప్పి. మేము మేడ్చల్ దగ్గర కాలకల్లో అయితే ఉంటామన్నమాట. కాలకల్ల ఇట్లా గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ చూపిస్తున్నాం కదా బోర్డు, గవర్నమెంట్ స్కూల్ ఆపోజిట్లోనే ఉంటామన్నమాట. కిందనైతే ఇంకా మెడికల్ షాప్ అయితే ఉంటుంది. ఇప్పుడు పైన ఉంటున్నాం మేమైతే. ఇంకా రౌడ్ మెట్లు అయితే ఉంటాయన్నమాట. ఈ రౌడ్ మెట్లకి కస్టమర్స్ కూడా రావడానికి అయితే ఇబ్బందిగానే అయితే ఫీల్ అవుతారు, కొంచెం లావు ఉన్న వాళ్ళు, ఏజ్ ఎక్కువ వాళ్ళు. ఇంకా ఎప్పటికప్పుడు అయితే నేను రూమ్ అయితే చేంజ్ చేద్దాము అన్నట్టుగానే అనుకుంటున్నా, కానీ ఇంకా ఎప్పటికీ వీలు అయితే లేదనమాట. ఎక్కడ కూడా రూమ్లు అయితే దొరుకుతలేవు. ఇక్కడ ఏంటంటే ఇంకా కంపెనీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా ఏ రూమ్ అయినా కూడా ఒక్కసారి ఖాళీ కాగానే ఇంకా నెక్స్ట్ డేకే వచ్చేస్తారు అనమాట. రూమ్లకి ఇంకా ఫుల్ అయిపోతారు, ఇంకా రూమ్లు దొరకడం అయితే చాలా కష్టము. అందుకే మేము రెంట్ పర్పస్గానైతే ఇక్కడనైతే ఇంకా కడుతున్నాం అనమాట ఇల్లు. చూడండి ఆ బోర్డు అయితే ఇంకా మనదే అనమాట, చెర్నీ స్ట్రీట్ బ్యూటీ పార్లర్ అండ్ స్టిచ్చింగ్ అని అయితే ఇంకా ఇట్లా బోర్డు పెట్టేసుకున్నాను అనమాట. ఇట్లా రోడ్కే ఉంది కదా, ఎవరైనా చూసిన వాళ్ళు కూడా ఇంకా బోర్డును చూసి వచ్చేస్తారు అని చెప్పి అయితే ఇట్లా బోర్డు పెట్టుకున్నాను అనమాట. రోడ్డుకున్నట్టు అయితే ఇట్లా బోర్డు పెట్టుకుంటే ఏంటంటే ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా చూసి ఇంకా మన దగ్గరికి రావడానికి అయితే ట్రై చేస్తారు. ఇంకా టైలరింగ్ అయినా కానీ కూడా ఇంకా బ్యూటీషియన్ అయినా కానీ కూడా ఏదైనా సరే అట్లనే వస్తారు అని చెప్పి అయితే ఇంకా నేను అట్లా బోర్డు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడనైతే పక్కకైతే ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట, ఇదంతా కూడా వాడుకుంటాం మనమే. అంటే అది మనది కాదు కానీ వాడుకుంటాం అనమాట. ఇంకా అది వేరే వాళ్ళది, అంటే వీళ్ళు అన్నదమ్ములు ఉంటారు కదా అట్లా అని చెప్పి ఇంకా అది వేరే వాళ్ళది అనమాట. ఇంకా స్టార్టింగ్లో ఎక్కువ వాడుకోకపోతుంటే కానీ ఇప్పుడైతే వాడుకుంటున్నాము. చూడండి ఇంకా నేను లోపలికైతే వచ్చేసిన చూపిస్తున్నాం ఆ రూమ్ అయితే. ఇది స్టార్టింగ్ రూమ్ అనమాట, ఇంట్లో అన్నీ కూడా స్టిచ్చింగ్ సంబంధించినవి ఉంటాయి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంది కటన్ వేసుకోవచ్చు కదా ఈ బట్టలన్నీ ఇట్లా కనిపిస్తున్నాయి అనే డౌట్ అయితే రావచ్చు. నేను కటన్ తీసి పిండడానికి కోసమో అని చెప్పి ఇంకా నానబెట్టిన ఉంటానమాట, ఇంకా కటన్ లేదు. లేదంటే మీకు కటన్ వేసి చూపిస్తే ఈ క్లాత్లు ఏవి కనిపించాయి కదా, ఇవి అనమాట నా స్టిచ్చింగ్కి సంబంధించిన బట్టలు అనమాట ఇవి. అందులో కొన్ని మనవి కూడా ఉన్నాయి, కొన్ని కస్టమర్స్వి కూడా ఉన్నాయి. అవన్నీ కస్టమర్స్వి అనేసి మాత్రం అనుకోవద్దు, అందులో కొన్ని మనవి ఉన్నాయి, కొన్ని కస్టమర్స్వి కూడా ఉన్నాయి అనమాట. మన వీటికేమో ఫాల్స్ వేసుకొని ఇంక అట్లనే పక్కకి అయితే పెట్టేసి ఉంటే. ఇంకా ఫ్రాక్ అయితే చెప్పినా కదా, ఇంకా పాపది, అది పాపది స్టిచ్చింగ్ చేసి ఇట్లా కస్టమర్స్ ఎవరైనా వస్తే అడగడం ఊకే అడుగుతున్నారు అనమాట, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అయితే ఇంకా ఫ్రాక్ అయితే అట్లా పెట్టేసిన అనమాట. ఇంకా బ్లౌజ్ కూడా అట్లా పెట్టేసుకుని ఉంటే ఎందుకు బ్లౌజ్లు అట్లా పెట్టుకున్నా డౌట్ అయితే మీకు రావచ్చు. అంటే ఇంకా స్టిచ్చింగ్ చేసిన ఏమైనా ఉంటే ఈజీగా కస్టమర్స్కి కొంచెం మంచి ఉంటుంది కదా అని చెప్పి అయితే ఇట్లా పెట్టేసుకున్నా. ఇంకా బ్యూటీషియన్కి సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా ఆ శిల్ప్లో ఉండే, కానీ నేను శిల్ప్లోకి వెళ్ళి తీసేసి అయితే ఇట్లా పైన పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇంకా మళ్ళీ ఒకటి తీసి ఒకటి పడుతున్నాయి, అన్నీ ఒకటే శిల్పులు అయ్యి పడిపోతూ ఉన్నాయి. మళ్ళీ అవి క్రీములు కూడా పగిలిపోతున్నాయి అనమాట, అంటే క్రీమ్ డబ్బా కింద పడి ఆ పగిలిపోవడంతో అది డబ్బనే వాడేయాల్సి వస్తుంది, అట్లా అవుతుంది అనమాట. ఇంకా అట్లా అని చెప్పి బ్యూటీషియన్కి సంబంధించిన అన్నీ కూడా అక్కడ చూడండి. అంటే ఎక్కువ ఏం లేవు, నార్మల్గా క్లీన్సింగ్ మిల్క్, ఇంకా క్లీనప్, ఒక ఫేషియల్ ఉంది, డైమండ్ ఫేషియల్ ఉంది, ఇంకా థ్రెడ్స్, ఇంకా వ్యాక్స్, రోజ్ వాటరు అది మాత్రమే కనిపిస్తున్నాయి కదా మీకు అక్కడ. ఇంకా మిషన్ ఆయిల్, థ్రెడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అంతే అనమాట. అది ఇంకా అది ఒక మిషన్ అయితే ఇక్కడ వేసిన చూపిస్తున్నా. ఇంకా మా బాబు ఇప్పుడే లేచిండు. ఇక ఒక మిషన్ అయితే ఇది, నేను కొత్తగా తెచ్చుకున్న మిషన్ అయితే ఇదనమాట. ఇంకొక మిషన్ వచ్చేసేమో ఈ మిషన్ అనమాట. చూడండి ఇక్కడ ఇంకో మిషన్, ఇంకో మిషన్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నా. ఇంకో మిషన్ పీకో మిషన్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. చూడండి పీకో మిషన్ అనమాట ఇది. ఈ మధ్యన అయితే పీకో చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట, ఇంకా వేరే వాళ్ళకైతే ఇస్తున్నా. ఇంకా ప్రతిదీ కూడా వేరే వాళ్ళకి ఇస్తే బాగుండదు కదా అని చెప్పి అయితే మన దగ్గరనే ఒక మిషన్ పెట్టుకుంటే మంచిగుంటుంది అని చెప్పి అయితే ఆ పీకో మిషన్ అయితే మనదే అనమాట. అది రిపేర్లు ఉండే దాన్ని అయితే చేపించి ఇంకా మళ్ళీ సెట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను అనమాట. కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి అక్కడ మీరు చూస్తున్నారని అయితే ఇంకా మెహందీ వేస్తా అని చెప్పి అయితే ఇట్లా అవి అయితే పిక్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే
కస్టమర్ ఏదైనా సరే చూడంగానే వాళ్ళకు ఐడియా ఉండాలన్నమాట. ఇంకా వస్తాయి మేబీ చేసేది అవి చేసేది, అక్కడ పిక్ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది కదా. ఇక్కడ నేను బ్లౌజ్ డిజైన్స్ కూడా పెట్టేసుకున్నా చూడండి, బ్లౌజ్ డిజైన్స్ పిక్స్ కూడా పెట్టుకున్నా. అట్లా పెట్టుకోవాలి మనం ఏదైనా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా. అంటే వాళ్ళకు ఒకసారి చూడంగానే అరే వీళ్ళు ఇది కూడా చేస్తారు అన్నట్టుగా మనం అన్నీ కూడా పెట్టేసుకోవాలి. మనకు షెటర్ తీసుకొని షాప్ పెట్టుకోవాలని ఏమీ లేదు, జస్ట్ మనం ఇంట్లో ఉన్నదాన్నే షాప్ లెక్కలు కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే దాన్ని కొంచెం ప్లేస్ అయితే ఉండాలన్నమాట. ఇంకా దాన్ని చేంజ్ చేసుకోవడానికి కొన్ని సెల్ఫ్లు అయితే ఉండాలి, అవి బట్టలన్నీ కూడా పెట్టుకోవడానికి. ఇంకా గోడలకైతే ఇట్లాంటి ఏమైనా స్టిక్కర్స్ అతికించుకొని కొంచెం మనకు షాప్ లెక్క చేంజ్ చేసుకోవడానికి ఒక చిన్న రూమ్ అయితే ఉండాలి కంపల్సరీగా. అంటే మన మెటీరియల్ మాత్రమే, స్టిచ్చింగ్కి సంబంధించిన మెటీరియల్ మాత్రమే పెట్టుకోవడానికి కోసం అని చెప్పి అయితే ఒక రూమ్ అయితే ఉండాలి. ఈ రూమ్ అనమాట మేము ఉండేది రెండు రూమ్లల్లో. ఇంకా ఫస్ట్ రూమ్లోనే అయితే మేము ఇదంతా కూడా ఇట్లనే సెట్ చేసేసుకున్నాం. ఇంకా సెట్ చేసుకున్నాం ఇంక వెనకాల టీవీ కనిపిస్తుంది కదా, ఇంకా టీవీ అంతే అనమాట. ఈ రూమ్లో ఇవి మాత్రమే ఉంటాయి, ఇంకేమీ ఉండే అనమాట. ఇంకా లోపల రూమ్లో అది ఉండేది చాలా చిన్నగా, ఈ రూమ్ కన్నా చాలా చిన్నగా ఉంటుంది. ఆ రూమ్లో పోతే మాత్రం మీరు మస్తు భయపడతారు, భయపడకండి, ధైర్యంగా ఉండండి. చూపిస్తా ఆ రూమ్ కూడా, అంటే ఒకటే చిన్న రూమ్ కదా, ఆ చిన్న రూమ్లనే అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ దాంట్లోనే పెట్టేసిన, పెట్టేసేసరికి ఇరికిరికిగా అన్నట్టు ఉన్నాయి. ఇక ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత చిన్న ఇంట్లో ఉండి ఇంత ఇబ్బంది పడడం అవసరమా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏదైనా కొన్ని రోజులే కదా, కొన్ని రోజులు మనము ఇట్లుండొచ్చు. ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఇల్లు కంప్లీట్ అవుతుంది కదా, అప్పుడు ఫ్రీగా ఉంటాం కదా అన్నట్టుగా మనకి మనం నచ్చజెప్పుకోవడమే తప్ప, ఏ సౌండ్ చేయద్దు, మనకి మనం నచ్చజెప్పుకోవడమే తప్ప ఇంకేం లేదనమాట. బాధపడితే మాత్రం ఏమీ రాదు. ఇంకా నా సర్టిఫికేట్ అనమాట, నా సర్టిఫికేట్ కూడా చూపిస్తాను మీకు. నా బ్యూటీషియన్ సర్టిఫికేట్ ఇది, నా బ్యూటీషియన్ సర్టిఫికేటు. నేను బ్యూటీషియన్ నేర్చుకుంది ఎప్పుడంటే చూపిస్తా, 2013లో నేర్చుకున్నా. ఇక్కడ కనిపిస్తుంది కదా, 2013లో అయితే నేను బ్యూటీషియన్ అయితే నేర్చుకున్నాను అనమాట, నా బ్యూటీషియన్ సర్టిఫికేటు. ఇంకొకటి ఏంటంటే అక్కడ మీకు కనిపిస్తుందా గోడ పైన, అక్కడ గోడ పైన కనిపిస్తుంది కదా, అది లైసెన్స్ అనమాట. లైసెన్స్ ఎందుకు అనే డౌట్ రావచ్చు. ఏ సౌండ్ చేయద్దు బాబు, సౌండ్ చేయద్దు. లైసెన్స్ ఎందుకు అక్క అన్న డౌట్ అయితే రావచ్చు. అంటే ఇక్కడ నేను రోడ్డుకి కొంచెం పెట్టుకున్నాను కదా, రోడ్డుకని షాప్ పెట్టుకున్నా కదా. అయితే ఏమైందంటే నాకు దగ్గరికి ఫీజ్ వర్క్ లాగా కూడా ఎవరన్నా చెయ్యాలనుకున్నాను, ఎవరికైనా నేర్పించాలనుకున్నా కానీ కూడా, రేపు పొద్దుగాల నేను సెటర్ తీసుకొని షాప్ పెట్టుకున్నా కానీ కూడా మనకు లైసెన్స్ అనేది ఉంటేందంటే మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. ఇంకా దానికోసం అని చెప్పి అయితే లైసెన్స్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఇంకా ఫ్యూచర్లో షాప్ పెట్టుకుంటా అనేసి అనుకుంటున్నాను కాబట్టి. లాస్ట్ ఇయర్ అంటే నాకు బాబు చిన్నగా ఉన్నప్పుడు షాప్ ఉండే, ఆల్రెడీ బాబు పుట్టక ముందుకు షాప్ ఉండే. ఇప్పుడు బాబు చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే షాప్ అయితే తీసి ఓన్లీ ఇంట్లోనే రన్ చేసిన. మీకు ఏ వీడియోలో కూడా షాప్ కనిపించేది ఎందుకంటే ఇంకా షాప్ ఉన్నప్పుడు అయితే నేను ఛానల్ పెట్టలేదు, వీడియో ఏది కూడా షాప్ వీడియో అయితే మన ఛానల్లో ఉండదన్నమాట. ఇంకా నెక్స్ట్ బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత మాత్రం కంపల్సరీగా మళ్ళీ షాప్ అయితే రన్ చేస్తా. ఓకేనా, ఇప్పుడు లేట్ చేయకుండా అయితే లోపల రూమ్ చూపించేస్తా. ఏదైనా సరే మనం ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోవాలి అంటే మాత్రం కంపల్సరీగా అయితే సరిపెట్టేసుకుంటాం అనమాట. మేము ఉన్నది అయితే రెండే రెండు రూమ్లల్లో. ఇంకొక రూమ్ మొత్తం కూడా ఇంకా స్టిచ్చింగ్కి సంబంధించిన సామాన్లు అన్నీ కూడా పెట్టేసినా కదా. ఇంకా ఇంకొక రూమ్లో అయితే ఇప్పుడు మా బీరువా ఫ్రిడ్జ్ ఇంకా మేము ఉండే బట్టలు అవన్నీ కూడా ఈ రూమ్లోనే ఉంటాయి అనమాట చూడండి. ఇంకా వండుకోవడం ఇంట్లోనే, ఇంకా బట్టలు అన్నీ కూడా ఇంట్లోనే అనమాట. ఇంకా మిగిలిన సామాను ఎక్స్ట్రా ఉన్న సామాను మొత్తం కూడా ఇట్లా పైన అయితే పెట్టేసినా. ఇంకా ఇంట్లోనే పిల్లల సిరప్స్ అన్నీ కూడా ఇంట్లోనే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఇంట్లో ట్యాప్స్ కూడా ఏముండే, షింక్లో కూడా ట్యాప్స్ ఏం రావన్నమాట. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఏం చేస్తాం, ఎప్పటికీ ఇట్లనే ఉండం కదా, ఇంకా మనకు కూడా మంచి రోజులు వస్తాయి కదా అన్నట్టుగా ఏదో అడ్జస్ట్ అయ్యి ఉండిపోవడం అంతే తప్ప ఇంకేం లేదనమాట. ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది, ఇంత చిన్న రూమ్లో ఉంటున్నాము పిల్లలతోటి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పైన బాబు చిన్న ఉండు కదా, ఇంకొక్కొక్కసారి బయట పోయినప్పుడల్లా భయపడుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట. ప్రతిసారి బాబు బయటకు పోయిన ప్రతిసారి చూసుకుంటూనే ఉండాలి. ఇంకా ఆయన వదిలిపెట్టేసే ముందలనైతే అసలు ప్లేస్ అయితే బాగలేదు, భయం అయితే ఉంటుంది. మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా అంటూ ఉంటారు అనమాట, అసలు ప్లేస్ బాగాలేదక్క, మీరు చేంజ్ చేయండి రూమ్, మీకు ఇబ్బంది కదా బాబుతోటి అని అయితే అంటూ ఉంటారు. కానీ ఇక్కడ రూమ్లో అయితే దొరకాయి, ఇంకేదో ఇట్లా ఉంటున్నాం అనమాట, అడ్జస్ట్ అయిపోతున్నాము. ఇక్కడ సింక్లో కూడా వాటర్ అయితే రావు, ఇంతకుముందుకు బీఆర్ఓలు అయితే ఉండనమాట ఇంట్లో. ఇంకా బీఆర్ఓలు ఖాళీ చేసిన తర్వాత వాళ్ళైతే ఓనర్ వాళ్ళైతే పెయింట్ వేసి అయితే ఇచ్చారు. ఇంకా పెయింట్ వేసి ఇచ్చారు కానీ అసలు ఈ వంట బండ దగ్గరనైతే అస్సలు బాగుండదు, అంత బ్లాక్ బ్లాక్గా ఉంటుంది అనమాట. అసలు నాకు నచ్చనే నచ్చదు, ఏదో ఇంకా తప్పక ఉండాల్సి వస్తుంది అనమాట. ఇంకా ఆ రూము ఈ రూము రెండు రూములతో పోల్చుకుంటే మాత్రం ఈ రూమే కొంచెం పెద్ద ఉంటుంది, ఇంకా ఆ రూమ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా చిన్నగా ఉన్న దాంట్లో అయినా కూడా బీరువా ఫ్రిడ్జ్ అన్నీ కూడా అందులోనే పెట్టేసరికి ఇంకా చిన్నగా అయిపోయింది అనమాట. ఈ బీరువా ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ ఇంకా మాకు ఫ్రీగా ఉండదు అనమాట, నైట్ టైంలో పడుకోవడానికి ఇంకా పిల్లలకు అంతా కూడా ఫ్రీగా ఉండాలి కదా వాళ్ళు ఆడుకోవడం కోసం అని చెప్పి అయితే ఇంకా ఇట్లనైతే సెట్ చేసేసుకున్నాం.
అయినా ఎట్లాంటి ఇంట్లో ఉన్నామా అన్నది ఇంపార్టెంట్ కాదనమాట. మనం ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నామా లేదా, చిన్నింట్లైనా పెద్దింట్లైనా సంతోషంగా ఉన్నది అనేది ఇంపార్టెంట్ అనమాట. మేమైతే ఈ చిన్నింట్లైనా కూడా హ్యాపీగానే ఉంటాము, మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవన్నమాట. కాకపోతే ఇప్పుడు ఒక టెన్షన్ ఏంటంటే ఇంకా ఇల్లు గురించి అనమాట. ఇల్లు కనుక మంచిగా అయిపోతే ఇంక ఎట్లాంటి టెన్షన్ అనేది ఉండదు. దాని గురించే ఇంకా మా ప్రయత్నం అంతా కూడా. ఇప్పుడైతే మన ఇల్లు ఎక్కడి వరకు వచ్చిందో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మన వీడియోస్ చూసిన వాళ్ళైతే ఇంకా తెలుసు అనమాట మన ఇల్లు ఎక్కడి వరకు వచ్చింది ఏంది అదంతా కూడా. ఇంకా ఇల్లు కనుక కంప్లీట్ అయిపోతే ఇంకా హ్యాపీగా ఉంటాం అనమాట. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. మళ్ళీ నేనైతే ఇంకా సెటర్ తీసుకుని అయితే షాప్ అయితే పెట్టేసుకుంటా. ఈసారికి అయితే ఇంకా నేను బ్యూటీషియన్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి అనేసి అనుకుంటున్నా ఇంకా షాప్ పెట్టిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ స్టిచ్చింగ్ పైనే మీకు ఎక్కువ వీడియోస్ అయితే చూపిస్తున్నా. అప్పుడు నేను షాప్ పెట్టుకున్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్ అండ్ బ్యూటీషియన్ రెండు కూడా మీకైతే చూపిస్తా. అప్పుడు ఇంకా మన ఛానల్లో అయితే ఇంకా వెరైటీ వెరైటీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఏదైనా సరే మనం చెయ్యాలి అన్న పట్టుదల ఒకటి ఉంటే చాలు, అది ఎంతటి పెద్ద విషయమైనా సరే మనం సాధిస్తాం అనమాట. అది ఎంత పెద్ద పని అయినా లేదంటే ఇంకెంత హార్డ్ వర్క్ అయినా కూడా ఖచ్చితంగా సాధిస్తాం. ఏదైనా సరే ఇష్టంగా చేయాలి. కొంచెం ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదు నాకు ఇప్పుడే కావాలి, ఈ రోజు అయితేనే కావాలి, లేదంటే లేదు అంటే మాత్రం అది జరగని పని అవుతుంది అనమాట. కొంచెం ఓపికతో అయినా సరే మనం వెయిట్ చేయాలి అంటారు కదా పెద్ద మనసులో. ఇంకా కష్టం కొన్ని రోజులు, సుఖం కొన్ని రోజులు అన్నట్టు అట్లే ఉంటుంది అనమాట. ఏదో మనకు ఇప్పుడు ఇబ్బందులు ఉండొచ్చు పర్లేదు, కానీ రేపటి రోజు అనేది మంచి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు కోసమే వెయిట్ చేయడం అంతే. ఇంకా మనకు పిల్లలు ఉంటారు కదా, మన పిల్లల గురించే బతకడం అనమాట. మనం కొన్ని కష్టాలు పడితే రేపటి రోజున మన పిల్లలు హ్యాపీగా ఉంటారన్న ఆలోచనతో ఇంకా ఇతనైతే ఇంత చిన్న ఇంట్లోనైతే ఇట్లా అడ్జస్ట్ అయితే అవుతున్నాం అనమాట. ఇంకా పెద్దిల్లు కూడా తీసుకొని అయితే ఉండొచ్చు, కానీ ఏడంగా నెలొస్తుంది. ఆ నెలకైతే రెంట్ కట్టాలంటే ఇబ్బంది అనమాట. ఇక్కడ రెంట్ అయితే ఇంకా డబల్ బెడ్రూమ్ తీసుకుంటేనైతే ఇంకా 7,000 వరకు అయితే అవుతుంది. ఇప్పుడైతే మొన్నటి వరకు అయితే 6,500 ఉండే, ఇప్పుడైతే 7,500 వరకు అయితే అవుతుంది. చూసారు కదా మా హోమ్ టూర్ ఎట్లుంది అంటే, ఉన్న చిన్న రూమ్లోనే ఇట్లా టైలరింగ్ రూమ్ అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. అయితే సెట్ చేసేసుకున్నా. మనం ఏదైనా సరే సెటర్ తీసుకొని మనం షాప్ పెట్టుకుంటేనే షాప్ పెట్టుకున్నట్టు అన్నట్టు కాదు. ఉన్న ఇంట్లోనే మనము కొంచెం ఇట్లా సెట్ చేసుకొని ముందు ఇంటి ముందు ఒక బోర్డు పెట్టుకొని ఇక్కడ టైలరింగ్ చేయబడును అని బోర్డు పెట్టుకొని చేసుకుంటే కూడా మనకు షాప్ లెవెల్నే గిరాక అనేది పెరుగుతుంది. ఇంకా మనకు ఇన్కమ్ కూడా కొంచెం ఆ లెవెల్నే వస్తుంది అనమాట. అంటే ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. ఇంకా మనం ఇవన్నీ కూడా చూస్తారనమాట. ఇంట్లో షాప్ పెట్టిన వాళ్ళని అంటే చీప్గా చూస్తారేమో అన్నట్టుగా మీరు అస్సలు అనుకోవద్దు. ఏమీ కాదు, అన్నీ మెయింటైన్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఫినిషింగ్ మెయింటైన్ చేయాలి, ఫిట్టింగ్ మెయింటైన్ చేయాలి. మనము ఇంకా వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళకు అట్రాక్టివ్గా అంటే ఇట్లా అక్కడ చూసారు కదా మీరు ఇందాక అక్కడ చూసారు కదా అట్లాంటి ఫొటోస్ కానీ ఇట్లా స్టిచ్చింగ్ చేసిన ఏమైనా ఉంటే అట్లాంటి అవన్నీ స్టిచ్చింగ్ చేసిన ఏమైనా ఉంటే అట్లా హ్యాంగ్ చేయడం కానీ అట్లాంటి ఏమైనా చేస్తే వాళ్ళకు కూడా కొంచెం నమ్మకం వస్తుంది. వీళ్ళు నిజంగానే షాప్ లెక్కలనే పెట్టారు కదా, కొంచెం అట్లనే ఇవ్వాలి. ఒక అంత ఇవ్వకపోయినా ఒక 10 రూపాయలు 20 రూపాయలు తక్కువ ఇచ్చినా కానీ కూడా దగ్గర దగ్గర అట్లా వేయడానికే ట్రై చేస్తారనమాట. ఓకేనా, ఇంట్లో ఉండి కూడా షాప్ని అయితే ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నెల ఏడంగానో వస్తూనే ఉంటుంది. మనం సెటర్ తీసుకొని షాప్ పెడితేనైతే ఇంకా మనం సంపాదించింది కుట్టింది మొత్తం సెటర్కే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇంకా భయం అవుతుంది, నెల వస్తుంది కదా మనం కుట్టిన పైసలు మొత్తం ఇట్లకెళ్ళి ఇప్పుడు సెటర్కి ఇచ్చేసేయాలి పైసలు, కుట్టాలి కుట్టాలి కుట్టాలి, మళ్ళీ రెంట్ వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుంది. మనం అంతా కష్టపడి కుట్టినా కానీ కూడా నెలంతా కుట్టిందంతా మళ్ళీ రెంట్కే అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి ఎట్లయితుంది అంటే రెంట్కి కూడా వెళ్ళదు అనమాట. మరి రెంట్కి కూడా మనం చేయి నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఇంట్లోనే ఉండి మనం ఇట్లా షాప్ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఎట్లాంటి రెంట్ అనేది మీద పడదు. ఇప్పుడు ఎట్లాగో నేను రూమ్ రెంట్ కడుతున్నా, ఇంకా బయట పెట్టాల్సిన అవసరం ఏం లేదు. రూమ్ రెంట్ ఎట్లాగో కడుతున్నా, మళ్ళీ పిల్లల్ని చూసుకోవచ్చు, మళ్ళీ మనకు ఎట్లాంటి టైంలో అయినా కూడా ఒకసేపు రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకోవచ్చు, మళ్ళీ ఒకరోజు బంద్ చేసినా ఒకరోజు తీసినా ఎట్లాంటి దానికైనా కూడా టెన్షన్ అనేది ఉంటుంది. అదే షాప్కి అట్లా కాదు, డైలీ ఖచ్చితంగా షాప్ ఓపెన్ చేయాలి. షాప్కి ఒక టైమింగ్ అనేది ఉంటుంది, మళ్ళీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, మళ్ళీ కరెంట్ బిల్లు కట్టుకోవాల్సి వస్తుంది, కిరాయి కట్టుకోవాల్సి వస్తుంది, మళ్ళీ షాప్ పెట్టినామంటే షాప్ లెక్క ఉండాల్సి వస్తుంది అనమాట. మనము ఇంట్లో అయితే మనం ఎట్లా నైటీ మీద ఉండి అయినా సరే స్టిచ్చింగ్ చేసినా ఎవరైతే ఏమన్నారు అనమాట. ఆ షాప్ అయితే అట్లా కాదు కదా, షాప్ దగ్గరగానే రెడీ అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. అట్లుంటుంది అనమాట. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.